ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో చాలా చోట్ల ఎక్కువగా డాక్టర్లపై జరుగుతున్న దాడులు ఇవి కూడా ఒక రకంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించడానికి ప్రజలను రక్షించడానికి నిరంతరాయంగా శ్రమిస్తున్న వారిలో ప్రధానంగా డాక్టర్లు వాళ్ళ విధుల్ని మెచ్చుకోవాలి, కుదిరితే వాళ్ళకి సహకరించాలి. కానీ చాలా చోట్ల డాక్టర్లపై దాడులు జరుగుతున్న సందర్భాలు ఇటీవల చాలానే చూసాం. ఇదే నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ని టచ్ చేయాలంటేనే భయపడేలాగా ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. తాజాగా జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఏ ప్రాంతంలోనైనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే డాక్టర్ల మీద దాడులు జరిగినా, ఆసుపత్రుల మీద దాడులు జరిగినా, ఆసుపత్రి సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలిగించినా, అలాగే ఆసుపత్రిలో మెటీరియల్కి సంబంధించి కానీ లేదంటే అక్కడ సదుపాయాలకు సంబంధించి కానీ ఏదైనా వీళ్ళు కనుక ఎవరైనా అంతరాయం కలిగిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలాగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆల్రెడీ 1997 ఎపిడమిక్ చట్టంలో ఈ ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. అంటే ఆ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పటికే చాలా చోట్ల మొన్న మధ్యన చూసాం, ఎవరికైనా తబ్లిగీ జమాత్ వాళ్ళకి సంబంధించి అక్కడ డాక్టర్లు వెళ్ళినప్పుడు, అలాగే వాళ్ళు చాలామంది ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు చాలామంది డాక్టర్ల మీద దాడులు జరిగిన సందర్భం ఉంది. ఆ నేపథ్యంలో డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సేవలకు పులిష్టా చెప్పి స్ట్రైక్ చేయాలి అని కూడా వాళ్ళు నిర్ణయించుకున్న సందర్భం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్య సేవలు గనక ఎటువంటి ఆటంకం కలిగిన వైద్య సేవలకు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ 1997 ఎపిడమిక్ చట్టంలో మార్పులు చేయబోతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు జరుగుతున్న దాడుల దృష్ట్యా ఈ ఆర్డినెన్స్ గనక అమల్లో ఉండేలా రూపొందించితే దానికి సంబంధించి డాక్టర్లకి పూర్తి రక్షణ కల్పించినట్లు అవుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఆసుపత్రుల మీద కానీ డాక్టర్ల మీద కానీ దాడి చేస్తే 30 రోజుల పాటు విచారణ చేపడతారు. ఆ తర్వాత వాళ్ళకి 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా 1 లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు ఆసుపత్రులను ధ్వంసం చేసిన, ఆసుపత్రి సిబ్బంది మీద దాడి చేసిన, ఆసుపత్రుల్లో ఉండే మెటీరియల్కి వీళ్ళ వల్ల ఏమన్నా విధ్వంసానికి గనక పాల్పడితే అంతకు డబుల్, అంటే 1 లక్ష రూపాయలు విలువైన సామాగ్రిని గనక వీళ్ళ ధ్వంసం చేస్తే వాళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అంత కఠినంగా ఈ ఆర్డినెన్స్ ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్లకు అలాగే వైద్య సిబ్బందికి కూడా పూర్తి భద్రత కల్పించే విషయంలో కూడా మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆరోగ్య సిబ్బందికి 50 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కూడా కల్పించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వెల్లడించారు. వైద్యులందరికీ ఒక భరోసా కల్పించారు. అంటే ఒక రకంగా ఈ నిర్ణయాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని వైద్య వర్గాలు కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఇక నుంచైనా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు డాక్టర్లు చేస్తున్న కృషిని అభినందించాలి. వీలైతే వాళ్ళకి సహాయం అందించాలి, తోడ్పడాలి. అంతే కనుక వాళ్ళ మీద దాడులు చేస్తే మాత్రం కేంద్రం చూస్తూ ఊరుకోదు. వైద్యులను టచ్ చేస్తే తాట తీసేలా ఒక ఆర్డినెన్స్ తెర మీదకు తీసుకురావడం ఒక రకంగా వైద్య వర్గాల్లో ఆనందం కలిగించే అంశమే. ఇదే టైంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మితిమీరి ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం జైలు శిక్ష అనుభవించక తప్పదు అనేది కేంద్రం నుంచి వచ్చిన ఒక ప్రధాన హెచ్చరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.